హలో అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే స్వీట్ని తయారు చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ స్వీట్ కోసం మనకి ఎటువంటి గ్యాస్ కానీ కుకింగ్ కానీ అవసరం లేదండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు, ఏవైనా పండగలు వచ్చినప్పుడు, మీకు ఏదైనా తీయగా తినాలనిపించేటప్పుడు ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరే ఇంట్లో తయారు చేశారంటే ఎవరు నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లోని 1.5 కప్ డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. డెసికేటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి పొడి అండి. ఇది ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. 3/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. 1/4 టీ స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. ఇవి ఉంటే చాలండి మీకు ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం. తర్వాత మనం వేసేవన్నీ కూడా ఆప్షనల్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్, కలరు, ఇదంతా మన ఇష్టం అండి. వేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోండి. మిక్స్చర్ కొద్దిగా పొడిగా మీకు అనిపిస్తే ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు కండెన్స్డ్ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. 1 పార్ట్లోని 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బాదం పప్పు వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. జీడిపప్పు, పిస్తాపప్పు మీ ఇష్టం. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఆ బాదం పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక పార్ట్లోని 3 చుక్కలు యెల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుతున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు యూస్ చేసుకోవచ్చండి. గ్రీను, రెడ్డు మీ ఇష్టం. ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్లో దొరికే స్వీట్స్ లుక్ రావడం కోసం ఫుడ్ కలర్ని యూస్ చేశాను. ఇప్పుడు ఫుడ్ ర్యాప్ చేసే పేపర్ ఏదైతే ఉందో అది తీసుకున్నానండి నేను. దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను అతుక్కోకుండా. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ యూస్ చేయండి. నా దగ్గర లేదు, అందుకే నేను యూస్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే వైట్ పార్ట్ ఉన్నది కదా, దాన్ని ఈ విధంగా తీసుకొని రోల్ చేయండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పేపర్ చుట్టి సైడ్కి పెడుతున్నానండి. ఇప్పుడు మనం యెల్లో పార్ట్ని తీసుకుందాం. రొట్టెల పామె కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నానండి అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ యెల్లో పార్ట్ని రొట్టెలాగా పాముకోవాలండి. మరీ పలచగా కాదు, అలా అని దలసరగా కాదన్నమాట. మీడియంగా పామండి. ఇప్పుడు ఈ వైట్ పార్ట్ ఉంది కదా మనం రెడీ చేసుకుంది, అది ఈ విధంగా చివరికి పెట్టండి. రొట్టెకి మధ్యలో కాకుండా చివరికి పెట్టి ఈ విధంగా రోల్ చేయండి. చివర్లని బాగా క్లోజ్ చేసి ఈ విధంగా రోల్ చేశారంటే ఊడకుండా ఉంటుంది. ఇలా స్మూత్గా రోల్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని అప్లై చేస్తున్నాను పైనుంచి. చూడ్డానికి అందంగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పేపర్లోని రోల్ చేసి 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడదామండి సెట్ అవ్వడానికి. కండెన్స్డ్ మిల్క్ మనకు కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను. చివర కొద్దిగా అన్ని వెనుగా ఉందండి, అందుకని పక్కకు తీసేస్తున్నాను అన్నమాట. దాన్ని తినేయండి, పడేయకండి. ఇప్పుడు ఈ రోల్ని మనం 1/2 ఇంచ్ పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకుందాం. అంతేనండి, కట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదండి, ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడే స్వీట్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. చూడ్డానికి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఎలాగూ రాఖీ కూడా వస్తుంది. మీరు తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి. థ్యాంక్ యూ.